ओम शांति। कृपया अपना अपना स्थान ले लें। प्लीज नोट डाउन द फ्रीक्वेंसीज फॉर ट्रांसलेशन। इंडोनेशिया 99, इंडोनेशियन 99, इंग्लिश 105, इंग्लिश 105, रशियन 96, रशियन 96, स्पेनिश 90, स्पेनिश 90, जापानीज 97, जापानीज 97, पोर्टुगीज 92, पोर्टुगीज 92, थाई 93, थाई 93, तमिल 102, तमिल 102, तेलुगु 89.5, तेलुगु 89.5, वियतनामीज 107, वियतनामीज 107, कन्नड़ा 92, कन्नड़ा 92, मलयालम 106, मलयालम 106, फ्रेंच 94, फ्रेंच 94, हिंदी 103, हिंदी 103। कृपया ध्यान देंगी, अजमेर की पिंकी नामा, आप अव्यक्त लोक के पास कोमल दीदी जी से तुरंत संपर्क करें। आखिर वो दिन आया आज, आखिर वो पल आया आज, ब्राह्मणों के खिले हुए चेहरे, प्रभु मिलन की मस्तियाँ, ठीक वही बयान कर रही हैं जैसे ठंड के दिनों में सूरज के आने से बांछें खिल जाती हैं। तो आइए हम सब एक हाथ की ताली से आदरणीय आकर के आ रोजु राने वच्चिंदी। चली कालंलो सूर्यनि यक उदयम जरिगिनटुवंटि रोजु, అందరూ కూడా హృదయపూర్వకంగా సూరజ్ భాయ్కి స్వాగతం పలుకుదాము. అనే పరిచయం చెప్పటం అంటే సూర్యుని ఎదురుగా దీపం పెట్టటం. నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో జ్ఞానం తీసుకున్నారు, 68లో జీవితాన్ని ప్రభుకి సమర్పించారు. జ్ఞానంలో వచ్చి ఇప్పటికీ డైమండ్ జూబ్లీ ఇయర్ అవుతుంది, 60 సంవత్సరాలు అయింది జ్ఞానంలో వచ్చి. బోలా భండారీకి ఇన్ఛార్జ్ అయి ఉన్నారు, మరియు బాబా కల్లార్ ముద్దు అయిన భండారి సేవాదారి అయ్యారు. స్పార్క్, పీస్ ఆఫ్ మైండ్, మీడియా, చాలా పుస్తకాలు, ఒత్తిడి నుండి ముక్తులయ్యే విధానము, అలాగే ప్రభు మిలనం యొక్క రోజు వచ్చింది అని, మైండ్ మేనేజ్మెంట్, లైఫ్ మేనేజ్మెంట్, స్ట్రెస్ మేనేజ్మెంట్, రాజయోగ ప్రశిక్షణ అని ఎన్నో ఆలోచనలు, ఎన్నో టాపిక్స్తో అందరినీ ప్రభావితం చేశారు. ఇంకా ఏం చెప్పాలి, వారు ఎంతోమంది మనసు యొక్క విషయాలు చదివారు. మనసు యొక్క విషయాలని కూడా ఒక పుస్తకం తయారైంది. సమాధాన సమస్యలకు సమాధానం ఇచ్చే జ్ఞాన సూర్యుడు వారు, మరియు సఫలత యొక్క నక్షత్రం వారు, పావన శీతలత యొక్క చంద్రుడు వారు, స్వమానాల యొక్క ప్రకాశం వారు, స్వమానాల యొక్క ప్రకాశం వారు, సేవ యొక్క మెరుపును వర్షింపచేస్తూ అనుభవాల యొక్క మబ్బులు లోతుగా ఉంటాయి. వారివి ప్రపంచం నుండి అతీతము, ప్రభుకి ప్రియము అయినటువంటి ప్రియమైన సూరజ్ బాయి, మన అన్నయ్య ప్రియమైన సూరజ్ బాయి ఈరోజు అవ్యక్తమైన యొక్క విధి మరియు అనుభవము ఈ రెండు మనకి చేయిస్తారు, నేర్పిస్తారు. ఆదరణీయ సూరజ్ బాయిజీ, ఓం శాంతి. ఇప్పటి నుండి మనమందరము బాబా మిలనం యొక్క సుఖాలలో
ఆ అనుభవాల యొక్క రసంలో రసాలలో ఈ సుందర సమయాన్ని గడుపుదాము. ఈరోజు ఎప్పుడెప్పుడు మన ఎదురుగా వస్తుందో అందరికీ ఆలోచనలో ఉండాలి. అమృత వేల నుండి బాబా తన యొక్క శక్తుల కిరణాలు ఇస్తూ మన పాలన ప్రారంభిస్తారు. ఈరోజు నేను మీ అందరి ఎదురుగా ఎందుకంటే బాబా యొక్క కొత్త పిల్లలు చాలామంది వచ్చారు వస్తూ ఉంటారు. మన యోగం చాలా సహజముగా కావాలి అంటే మన జీవితం ఈశ్వరీయ సుఖాలతో నిండి ఉండాలి అంటే మనము యోగ బలంతో మన వికర్మల వినాశనం చేసుకోవాలి. యోగ బలం ద్వారా ఆత్మ సంపూర్ణ పావనముగా తయారైపోవాలి. ఇలాంటి విషయాలపైన కొద్ది చర్చిద్దాము, అభ్యాసం కూడా చేద్దాము. ఒక సుందరమైనటువంటి భగవాన్ వాచతో మనము ప్రారంభిద్దాము. నోట్ చేసుకోవాలనుకుంటే నోట్ చేసుకోండి, రోజు చదువుకోండి. సాకార రూపంలో బాబా చెప్పారు పిల్లలు, మీరు దేవతలతో కలిసి రెండు యుగాలు ఉన్నారు. మనుషులతో పాటు కూడా రెండు యుగాలు ఉండి చూశారు మీరు. ఇప్పుడు భగవంతునితో ఉండి చూడండి. కాబట్టి ఇక్కడ నుండి ప్రారంభిద్దాం మనం. అది మనమంతా వెళ్దాము బాబా దగ్గరికి, పరంధామానికి వెళ్దాము. చాలా సమయం ఆత్మలతో కలిసి ఉన్నాము. ఇప్పుడు పరమాత్మ యొక్క వైబ్రేషన్స్లో అనుభవం చేద్దాము. నేను మెరుస్తున్నటువంటి ఆత్మను మాస్టర్ జ్ఞాన సూర్యుడను చూసుకోండి. మీ స్వరూపాన్ని మీరు ఇక్కడ నుండి ఎగిరి వెళ్తున్నాము మన పరంధామానికి. చూడండి మిమ్మల్ని మీరు మాస్టర్ జ్ఞానసూర్యుడు మెరిసే మనియే వెళ్తూ ఉన్నాము మన ప్రియతముడైన బాబాతో కలవటానికి. పరంధామానికి చేరుకున్నాను. బుద్ధి యొక్క మూడో నేత్రంతో చూద్దాము. జ్ఞాన సూర్యుడు శివ బాబాను బాబా యొక్క వైబ్రేషన్స్ నలువేపుల వ్యాపిస్తున్నాయి. నేను బాబాకు పూర్తి సమీపంలో బాబా యొక్క వైబ్రేషన్స్లో ఇమిడి ఉన్నాను. సంపూర్ణ వైబ్రేషన్స్లో ఇమిడిపోయాను, మునిగి ఉన్నాను. ఇది ప్రభు మిలనము. పరంధామ నుండి నేను ఆత్మ తిరిగి నా బుర్కటి కుటీరంలోకి వచ్చేస్తాను. ఓం శాంతి. సమయానుసారం మనం మన స్థితిని చాలా మహాన్గా తయారు చేసుకోవాలి. ఎవరైతే సమయం యొక్క నాజుకతను అర్థం చేసుకుంటారో
ఎవరైతే సమయం ఏకగతిని గుర్తించారో ఎవరైతే మేము సంఘం ఏకమేక అంతిమ తీరం వైపు వెళ్తున్నామని తెలుసుకున్నారో వారు ఒక సుందర సంకల్పం చేయండి నేను ఇప్పుడు స్వయాన్ని వ్యర్థం నుండి ముక్తుడిగా చేసుకోవాలి సంకల్పం చేయండి ముందుకి 5000 సంవత్సరాలను కూడా సుందరంగా తయారు చేసుకోవడం కోసం రాబోయే కల్పంలో శ్రేష్ఠ భాగ్యాన్ని తయారు చేసుకోవడం కోసం నేను నాకు ఇప్పుడు వ్యర్థం నుండి ఎటువంటి సంబంధం లేదు అని సంకల్పం చేసుకోవాల్సిన విషయం ఇది సంకల్పంలోనే అన్నింటికన్నా ఎక్కువ శక్తి ఉంటుంది సంకల్పాలే సంకల్పాలే మానవుల నిర్మాణం చేస్తూ ఉంటాయి సంకల్పం చేయండి సంగమ యుగం యొక్క మిగిలి ఉన్నటువంటి సంవత్సరం మిగిలి ఉన్న సంవత్సరాలు ఈశ్వరీయ సుఖాలలో నేను గడపాలి ఇప్పుడు పవర్ఫుల్ సంకల్పం చేయండి అందరిది ఈ సమయమును నోట్ చేసుకోవాలి ఈ సమయం యొక్క స్మృతి చిహ్నంగా పురాణాలు రాస్తారు కథలు రాస్తారు గాయనం మరియు పూజ జరుగుతుంది ఈ సమయంలో జరిగిన విషయాలకు కాబట్టి ఈ సమయం యొక్క సుఖాన్ని మనం తీసుకుంటూ ఉన్నాము అందువలన మీ భాగ్యాన్ని మీరు ప్రశంసిస్తూ వ్యర్థం నుండి ముక్తులయ్యేటటువంటి దానికోసం రెండు విషయాలపైన గమనిక పెట్టాలి ముందుగా రోజు మురళిలో వస్తున్నటువంటి విషయాలవి ఆ శరీర స్థితి మరియు ఆత్మిక దృష్టి మరి మూడో విషయం సహజంగా మీరు తెలుసుకోవచ్చు మన ఈశ్వరీయ నశ మనల్ని వ్యర్థం నుండి ముక్తులుగా చేసేస్తుంది ఈ మూడు విషయాలు తీసుకోండి ఈశ్వరీయ నశతో ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళొచ్చు అది స్వమానము బాబా సాకారంలో ఉండేటప్పుడు రాత్రి క్లాసులో చాలా నశ ఎక్కిస్తూ ఉండేవారు అందరికీ నాకు బాబా యొక్క ఒక విషయం గుర్తుస్తూ ఉంటుంది బచ్చే గుర్తు చేసుకోండి ఆలోచించండి మీకు నశ ఉండాలి భగవంతుడు మా పిడికల్లోకి వచ్చేసారు అని ఈ నశ మనకు ఉన్నట్లయితే అనేక రకాల వ్యర్థం స్వతహగానే సమాప్తి అయిపోతుంది ఈశ్వరీయ నశ మనలో ఉన్న వ్యర్థాన్ని సమాప్తి చేసేస్తుంది కాబట్టి మన ఆత్మిక స్వరూపం అభ్యాసం చేస్తూ ఆత్మిక దృష్టి పెంచుకునే విషయంపైన చాలా గమనిక పెడదాము దీనిపైన కొద్ది చర్చించుకుందాము మొదట అభ్యాసం చేద్దాము చూడండి తమ స్వరూపాన్ని మస్తక మధ్య చాలా క్లియర్ గా చూడండి నేను మెరుస్తున్నటువంటి నక్షత్రాన్ని ఉన్నాను నేను పరమ పవిత్ర ఆత్మను నేను స్వరాజ్యాధికారిను ఈశ్వరీయ శక్తులతో సంపన్నముగా ఉన్నాను మస్తక సింహాసనంపై విరాజమానమై ఉన్నాను రాజా మీ సింహాసనంపైన కూర్చోండి అందరూ నా నుండి చాలా పవర్ఫుల్ కిరణాలు నలివేపుల వ్యాపిస్తున్నాయి నేను ఈ దేహానికి మాలికుడై ఉన్నాను
నేను అనేక శరీరాలు ధరించాను బదిలాను నేను దేహం నుండి అతీతంగా ఉన్నాను కొద్ది క్షణాల అనుభూతి చేయండి నా దేహము మాయమైపోయింది దేహం మాయమైపోగా నిరాకార్య ఆత్మ నేను మిగిలాను ओम शांति ये अभ्यासम मन अव्यक्त मिलना सहजम चेसेस्तुंदी एपड़ कावालंटे अपड़ उदयम कानी मध्याह्नम कानी मनमु ई प्रभु मिलन यॉक सुखानी तीसुकोवच्चु केवल अमृत वेले चेयाली अनि अनुकोकंडी कोंतमंदि तो एम जरुगुतुंदी अंटे అమృత వేళ వారి ద్వారా వీలవట్లేదు మరి పగలు కూడా చేయట్లేదు పూర్తి సమయం ఊరికనే పోతుంది అందువల్ల పగలు కూడా ఎప్పుడైనా సరే సాయంత్రం సమయంలోనైనా చాలా చక్కని అభ్యాసం చేయండి చాలా గొప్ప సబ్జెక్ట్ ఇది ఆ శరీర స్థితి ఆత్మాభిమాన స్థితి ये अभ्यास मुंदु बाबा एको का महावाक्यम पैन गमन की पेटेंडी प्रति गंटलो वक्का निमिषमु अशरीर स्थिति अभ्यास चेसिनट्लयिते प्रति ओक गंटकु शक्ति इच्चे ओक इंजक्षन वेसुकुन्नट्लु एनर्जी वच्चेस्तुंदी पानी चेस्तुन्न अलसट समाप्ते अयिपोतुंदी ब्रेन पैन प्रेजर एदैते उन्नो अदि समाप्ते अयिपोतुंदी చాలా సుందరమైనటువంటి సరళమైనటువంటి అభ్యాసం ఇది మీలో కొంతమందికి తెలిసి ఉంటుంది ఈ రోజు వరకు భక్తిలో రకరకాల సాధనలు చేస్తూ ఎంత కఠినత్వం అనుభవం చేసాము అయినా శ్రమపడి యోగమేక సుందర అనుభవాలు చేసేవారు భక్తిలో మన కోసమేతే అన్ని సహజంగా ఇచ్చారు బాబా ఏది కూడా కష్టం అనేది లేదు మన మార్గంలో ये इंदुलो कुड़ा कठोरता अनेदि लेदु सहज भावमुंदि नेनेवरु अने स्वरूपंलो स्थितिलैपोडम अंते व्यर्थम स्वतःगाने समाप्तैपोतुंदि दींतो आत्म यॊक्क एडु गुणालु सहजंगा मन जीवितंलो वच्चेस्तायि मरियु बाबा यॊक्क ई महावाक्यालंदरु वाटिमाटिकि विनि उंटारु आत्माभिमानिगत अरवुतू उंटे अन्नी धारणलु सहजंगा मीलो वच्चेस्तू उंटायि దీని పైన చాలా గమనిక పెడదాము ఇంకా రెండోది ఆత్మిక దృష్టి మూడు రోజులు ఇది అభ్యాసం చేసి చూడండి ఇంటికి వెళ్ళాక ఈ ధ్వని పెట్టుకోండి ఎవర్ని చూసినా మస్తకంలో మెరుస్తున్న ఆత్మని చూస్తాను అని వ్యర్థము సమాప్తైపోతుంది మొదటి రోజే అనిపిస్తుంది చిత్తము శాంతమైపోయింది మనసు పరమ ఆనందంలో వచ్చేసిందని ఇది చాలా జబర్దస్త్ అభ్యాసం ఎవరికైనా సకాశి ఇవ్వాలి అనేటప్పుడు ఆ సమయం వచ్చినప్పుడు జబర్దస్త్ సకాశి ఇవ్వాలి సమయం యొక్క డిమాండ్ ఇది మన ఎదురుగా వస్తుంది ఈ విషయం కోసం సాకార మురళిలో చాలా చర్చిస్తూ వచ్చారు బాబా నేను అది రిపీట్ చేయను అందువలన बाबा यक साकार महावाक्यालु गुर्त चेसुकोंडी नोट चेसुकोंडी इतरलनु आत्म दृष्टितो चूडडमु अंटे सकाशम इव्वडमे वारिकी मीरु संकल्पंतो इतरलनु आत्मने दृष्टितो चूडंडी
నేను పరమ పవిత్ర ఆత్మను అనుకుంటూ వారిని ఆత్మ దృష్టితో చూసినప్పుడు మీ నుండి పవిత్రత యొక్క వైబ్రేషన్స్ వారికి వెళ్ళిపోతాయి। నేను మాస్టర్ దుఃఖహర్త సుఖకర్తనే స్వమానంలో ఉంటూ మీరు వారిని చూశారనుకోండి మీ దృష్టితో అటువంటి వారి దుఃఖాలు సమాప్తైపోతాయి। నేను మాస్టర్ సర్వశక్తివంతుడనన్న సంకల్పంతో ఎదుటి వారిని చూసినట్లయితే మీ నుండి వారికి శక్తులు అనుభవం అవుతాయి। సరళ అభ్యాసం ఇది, ఈజీ అభ్యాసం। ప్రాక్టీస్ చేసి చూడండి రోజు మొత్తంలో ఎంత సుఖం లభిస్తుంది, యోగం ఎంత ఈజీ అయిపోతుంది, మీకు బుద్ధి చాలా చక్కగా ఏకాగ్రమైపోతుంది। మనమందరము అమృత వేళ యొక్క పరమ సుఖాన్ని తీసుకోవాలి। నేను ఒకటి రెండు విషయాలు మీ ఎదురుగా పెట్టాలనుకుంటున్నాను। కొంతమంది తోడులో ఏం జరుగుతుంది అంటే సమయం యొక్క ప్రభావం కారణంగా, రాత్రి ఎఫెక్ట్ కారణంగా, కొన్ని రకాల ఎఫెక్ట్స్ కొన్ని రకాల ప్రభావాలు జాగృతి చెందుతూ ఉన్నాయి ఆత్మలపైన। దీనివల్ల కొంతమంది అమృత వేళ లేచాక బ్రెయిన్ బ్లాంక్ గా ఉంటుంది, ఖాళీగా ఉంటుంది, ఏం ఆలోచించాలనేది అర్థం కాని స్థితిలో ఉంటారు ఖాళీగా లేవగానే। అందువలన కొంత స్థూలమైన విధానాలు ఉపయోగించుకున్నా సమయంలో, అంటే ఏదైనా క్లాస్ వినడం ఒక 10 నిమిషాలు, లేదా మురళి యొక్క విషయాలు నోట్ చేసుకొని పెట్టుకోవటం, వాటిని చదవడము 5 నిమిషాలు, ఏదైనా సుందరమైన పాటలు వినండి లేచాక, అది మీ బ్రెయిన్ని యాక్టివ్ చేస్తుంది, లేదా ఏదైనా విషయాలు చదవండి అవ్యక్త మురళి, లేదా ఏదైనా మురళిలు, లేదా సుందరమైన సాకార మురళిలు బాగా ఆకర్షిస్తే మురళిలు ఒక 5 నిమిషాలు చదవండి। ఇలా ఉదయాన్నే అమృత వేళ మీ బ్రెయిన్ని యాక్టివ్ చేసుకోవాలి। యోగం యొక్క సుఖం అనుభవం చేసుకోవాలంటే బ్రెయిన్ని యాక్టివ్ చేసుకోవడం చాలా అవసరము। చాలామంది నుండి వింటూ వింటాం యోగంలో కూర్చుండిపోతారు, కొద్ది సమయం యోగం కుదురుతుంది తర్వాత శాంతిగా కూర్చొని యోగము ఉండదు, చింతన ఉండదు, ఆత్మిక స్మృతి ఉండదు, కూర్చున్నారు అంతే, అలా ఉంటుంది కొంతమంది అమృత వేళ। దీనివల్ల ఏ ప్రాప్తులు అనేవి కలగవు। అందువల్ల మనం అందరం అమృత వేళ స్వయాన్ని ఛార్జ్ చేసుకోవాలి। నేను ఒక ఎక్సర్సైజ్ మీ అందరికి ఇప్పుడు చేయిస్తాను, లేవగానే ఈ అభ్యాసం చేయండి। బాబా యొక్క మాటలు ఇవి, ఉదయాన్నే లేస్తూనే స్వమానాల యొక్క మాల స్మృతిలో తెచ్చుకోండి, స్మరణ చెయ్యండి అని। స్వమానం మనల్ని మేల్కొల్పుతుంది కాబట్టి వెళ్దాము, ఒక ఎక్సర్సైజ్ చేద్దాము। ఇది ఒక ఎక్స్పెరిమెంట్, ఎలా మనం కళ్ళు తెరవగానే అభ్యాసం చెయ్యాలి అనేది। సంకల్పం చెయ్యండి, అమృత వేళ నేను కళ్ళు తెరచాను, బాబాను మీ ఎదురుగా చూడండి మరియు చాలా ప్రేమతో నా బాబా అనే ఫీలింగ్తో గుడ్ మార్నింగ్ చెప్పండి। నమస్తే చెప్పండి, బాబా యొక్క ప్రేమతో నిండిన చెయ్యి నా పైన వేశారు బాబా నా తలపైన। ఇప్పుడు సంకల్పం చెయ్యండి, నేను ఈ సృష్టిలో చాలా చాలా భాగ్యవంతుడను, కళ్ళు తెరవగానే భగవంతునితో మిలనం జరుగుతుంది నాకు, నా అటువంటి భాగ్యవంతులు ఇంకెవ్వరూ లేరు, నేను ఈ సృష్టి యొక్క మహానాత్మను, స్వయం భగవంతుడు చెప్పారు నువ్వు మహానాత్మవని నాతో, ఇది సత్యము, నేను ఈ ధరణి పైన ఒక మహానాత్మను, నేను చాలా పుణ్యం చేసుకున్నాను,
భగవంతుని యొక్క తోడు నాకు లభించింది. నేను చాలా భక్తి చేశాను. నేను పుణ్య ఆత్మను. నేను పరమ పవిత్రుడను. చాలా శక్తిశాలిను. ఈ ధరణి పైన మేరుస్తున్న మాస్టర్ జ్ఞాన సూర్యుడను. ఈ జగత్తుని ప్రకాశంతో నింపే లైట్ హౌస్ని నేను. ఈశ్వరీయ వరదానాలతో నిండుగా ఉన్నాను. దాత విదాత వరదాతను నేను. ఎవరికైతే మందిరాలలో పూజలు జరుగుతున్నాయో అదే మూర్తిని నేను, అదే దేవతను. నేను దేవ కులానికి చెందిన నిర్వికారి ఆత్మను. నేను స్వయం భగవంతుడను ఈ ధరణి పైన అవతరిస్తూ అనేక సార్లు చూశాను. అతని యొక్క సత్య జ్ఞానాన్ని పొంది నా జన్మ జన్మల యొక్క వెతకటం అనేది సమాప్తైపోయింది. నేను ఈ సృష్టికి ఆధారమూర్తిని. విశ్వం యొక్క కళ్యాణం చేసేవాడను. విశ్వ ఉద్ధరణ చేసే శక్తిశాలి ఆత్మను. ఇప్పుడు ఫీల్ అవ్వండి, అనుభూతి చేయండి. పైనుండి బాబా తన శక్తి లేక కిరణాలు నాకు ఇస్తున్నారు. నా పైన జ్ఞాన సూర్యుని యొక్క కిరణాలు నా పైన పడుతున్నాయి. పైనుండి स्वर्ग सजा ले तू आज, काम क्रोध मद लोभ मोह वश आज है सब मोहताज, योग लगा कर पाप मिटा ले, स्वर्ग सजा ले तू आज.
बस अब तो यही ज्ञान का सार। योगी बनो ज्ञानी बनो, योगी जीवन है प्यारा, योगी जीवन है प्यारा, योगी जीवन है प्यारा। మనము స్వయంలో స్వయాన్ని ఈశ్వరి అన్న నశలో ఉంచుకుంటూ ఉండాలి. నేను ఆలోచిస్తూ ఉంటాను, ఒకరోజు గుర్తొస్తుంది, ఆ సమయం గడిచిపోయింది. ఇదే హాల్లో 25-30 సంవత్సరాలలో స్వయం భగవంతుని అవతరణ జరిగేది. ఈ హాల్లో పూర్తి అలౌకిక వైబ్రేషన్స్ నిండిపోతూ ఉండేవి. ఆ రోజులు ఎంత బాగున్నాయి. భగవంతుడు స్వయం అందరికీ దృష్టి ఇచ్చి దృష్టితో తృప్తిపరిచేవారు. ఆ సుఖము నిండినటువంటి రోజులు ఎంత బాగుండేవని గుర్తు తెచ్చుకుంటూ ఇప్పుడు కూడా ఆ రోజులు ఉన్నాయి. మనం ప్రేమతో అభ్యాసం చేస్తూ వచనంలో బాబా దగ్గర చేరుకుని అలాంటి సుఖద క్షణాలను అనుభవం చేయొచ్చు. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు బాబాని మన దగ్గర పిలుచుకోవాలి, అప్పుడప్పుడు మనం బాబా దగ్గరికి వెళ్ళిపోవాలి. వచనంలో నేను అన్నయ్య అక్కలు అందరికీ చెప్పేది ఇదే, మీకోసం మీరు సమయం ఇవ్వాలి. చాలామంది స్వయం కోసం సమయం ఇవ్వటం లేదు, తమ లౌకిక కార్యాల్లో చాలా టైం ఇస్తూ ఉన్నారు. కానీ తమ ఆత్మ ఉన్నతి కోసం సమయం ఇవ్వటం లేదు. రాబోయే సమయం అందరికీ తెలుసు, చాలా భయంకరమైన సమయం రాబోతుంది. ఎవరి మనోస్థితి పవర్ఫుల్గా ఉండదో వారు ఆ సమయాన్ని చూసి సహించలేరు. పైకి వెళ్ళిపోతాము అనడానికి లేదు, అలా వెళ్ళిపోతే ఇంకా మంచిది. కానీ ఇక్కడుండే చాలా దుస్థితిలో మనం గడపాల్సి వస్తుంది. ఆ టైంలో చాలా శిక్షలు అనుభవిస్తున్నారనే స్థితి ఉంటుంది. దానికోసం ఇప్పటి నుండి మానసిక స్థితి తయారు చేసుకోవాలి. 3-4 విషయాలపైన గమనికి పెట్టాలి. ఈ సృష్టిలో ఏదైతే జరుగుతుందో దానిని స్వీకరించాలి. ఈ అలవాటు చేసుకోవాలి. ఏది జరుగుతుందో దాన్ని స్వీకరించటం, ఏదైతే మానవులు ఆశిస్తారో అది ఏది జరగదు. మానవులు అనుకునే విధంగా ఏది జరగదు. అన్నీ అకస్మాత్తుగానే జరుగుతాయి అనుకోనివి. మనం సాక్షిభావంతో సాక్షిభావం ఉండాలి, మరియు సకాశిచ్చేటటువంటి ఈ అలవాటు పెంచుకోవాలి. అప్పుడు ఆ సమయంలో మనం చాలా చాలా సుఖాలలో కళ్యాణకారి స్థితిలో గడపగలము. మరియు దాంతోపాటు ఇటువంటి స్వర్ణిమ సమయం నడుస్తుంది. సతీగ సమయమే కాదు, సంగమయుగంలో కూడా ఇలాంటి స్వర్ణిమ సమయం రాబోతుంది. కొంతమంది ఆలోచిస్తారు చాలా పాడైపోయింది ప్రపంచమని. ఆ పరిస్థితులు పాడయ్యాయి కూడా, కానీ ఇంకోవైపు స్వర్ణిమ సమయం వైపు కూడా వెళ్తూ ఉన్నా మనము. మనలో నుండి, బ్రాహ్మణ కులభూషణలో నుండి కూడా చాలామంది మహాన్ ఆత్మలు ఈ ప్రపంచానికి బలాన్ని ఇస్తూ ఉన్నారు. చాలా పవిత్రత యొక్క సుందరమైన స్థితిని పొందుతూ ఈ యజ్ఞం కోసం చాలా గొప్ప బలముగా తయారై ఉన్నారు. చాలామంది ఆత్మలు చాలా శక్తిశాలిగా తయారయ్యి విశ్వంలో మాస్టర్ రక్షకులుగా తయారవుతారు బ్రాహ్మణాత్మల్లో నుండి. అలాంటి స్వర్ణిమ సమయం రాబోతుంది. మనం సాక్షి స్థితిలో ఉంటూ సకాశి ఇస్తూ మరియు పరిస్థితులను స్వీకరిస్తూ మనల్ని మనం చాలా పవర్ఫుల్గా తయారు చేసుకోవాలి. ఈ 4 విషయాలపైన విశేషంగా గమనిక పెట్టాలి. నేను చాలా సమయం నుండి గమనిక కలిగిస్తూ ఉన్నాను. ప్రపంచంలో భయం పెరిగిపోతూ ఉంటుంది, ఫియర్ పెరుగుతూ ఉంది, మరియు రోజు రోజులకి ఇంకా పెరుగుతూ ఉంటుంది.
లోపల దాగి ఉన్నటువంటి పూర్వజన్మల యొక్క భయము జాగృతమవుతూ ఉంటుంది. అందువలన ఎవరైతే ఇటువంటి పరిస్థితి నుండి పాస్ అవ్వాల్సి ఉందో వారు అమృత వేళ లేవగానే మరియు పడుకునే ముందు 21 సార్లు రాయాలి, నేను మాస్టర్ సర్వశక్తివంతుడను నిర్భయుడను, టీచర్ అక్కలేదు నేర్పించండి. చాలా కేసెస్ రావడం విన్నాను. ఏదైతే అమృత వేళ మైండ్ యాక్టివ్గా ఉంటుందో, ఎవరైతే సంకల్పాలు స్వీకరిస్తారో వాళ్ళ భయం తొలగిపోతుంది. కాబట్టి వెళ్దాము ఇప్పుడు మనం బాబాతో మిలనం జరుపుకోవటానికి సూక్ష్మలోకానికి. ఇది అభ్యాసం చేద్దాం. ముందుగా నేను లైట్ హౌస్ మైట్ హౌస్ పరిస్తాను. మీకు మీరు నేను పరిస్తాని సంకల్పం ఇవ్వండి. నేను ఆత్మ ప్రకాశమయ శరీరంలో ఉన్నాను. అంగాంగం నుండి లైట్ మరియు మైట్ యొక్క రంగు రంగుల కిరణాలు వ్యాపిస్తున్నాయి. నా నలివేపులా ఒక చాలా తేజస్వి ఆభామండలం పవర్ఫుల్ ఓరా వ్యాపించి ఉంది. నేను పవిత్రత కఫరిస్తాను. ఇప్పుడు నేను ఫరిస్తా ఇక్కడి నుండి సూక్ష్మలోకానికి చేరుకున్నాను. మిమ్మల్ని మీరు చూసుకోండి, ఆకాశాన్ని దాటి ఉన్నట్ల. ఇది ఫరిస్తా లేక ప్రపంచం. ఇక్కడ నలివేపులా తెల్లని ప్రకాశం వ్యాపించి ఉంది, తెల్లని వెన్నెల వ్యాపించి ఉంది. ఎదురుగా ఫరిస్తాల యొక్క రాజు బాబ్ దాదా ఉన్నారు. చాలా దివ్య ఆసనంపై విరాజమానమై ఉన్నారు. ఒక దివ్య ఆసనంపై కూర్చున్నారు. బాబ్ దాదాకు చుట్టూ ఒక చాలా గొప్ప తేజస్సుతో నిండిన ఆభామండలం చూస్తున్నాను. బాబా మస్తకంలో మహాజ్యోతి ప్రకాశిస్తుంది. అదే బాబాను చూస్తున్నాను. నేను యుగ యుగాల నుండి వెతుకుతున్నాను. ఒక్కసారి దర్శనం కావాలనుకున్నాను. ఓ భగవంతుడా, నువ్వు ఎలా ఉన్నావు? ఒక్కసారి నాకు దర్శనమివ్వు అడిగాను. ఇప్పుడు మనస్ఫూర్తిగా చూస్తాను అతన్ని. మనము అడిగాము మీ యొక్క దివ్య స్వరూప యొక్క దర్శనం కావాలి అని. చూడండి, అతడల సత్యం శివం సుందరమై ఉన్నారు. దివ్య స్వరూపం మరియు అతడు కేవలం భగవంతుడే కాదు, నా సొంత
తండ్రి నా సొంతం అతడు బాబా దృష్టిస్తున్నారు ఈ దృష్టి విఘ్నాలను సమాప్తి చేసే దృష్టి సంకల్పం చేయండి సర్వశక్తివంతుని యొక్క పవర్ఫుల్ దృష్టి ద్వారా నా యొక్క విఘ్నాలు సమాప్తి పోతున్నాయి ఈ దృష్టి పరమ సుఖకారిగా ఉంది ఈ దృష్టి మమ్మల్ని జన్మ జన్మల దుఃఖాల నుండి ముక్తులుగా చేసేస్తుంది బాబా ప్రేమతో తన వరద హస్తం నా తలపై ఉంచారు అనుభూతి చేయండి బాబా నా మస్తకంలో తిలకం పెట్టారు మరియు నాతో చెప్తున్నారు బచ్చే నా నుండి ఏది కావాలంటే అది వరదానం తీసుకో అధికారంతో అడుగు నీకేం కావాలది భోలానాథుడు బాబా అన్నీ ఇవ్వడానికి తయారుగా ఉన్నారు బాబా నుండి దృష్టి తీసుకుని నేను పరిస్థా తిరిగి వచ్చేసాను ఓం శాంతి ఇది బాబా విలీనం చేసుకోవటానికి చాలా సుందరమైన విధి రోజు ఒకసారైనా అనుభవం చేయాలి ఎప్పుడైనా సరే రోజు మొత్తంలో ఆరు గంటలకు కూడా ఉదయం చేయొచ్చు మురళి తర్వాత కూడా చేయొచ్చు అభ్యాసం సాయంత్రం కూడా రాత్రి కూడా చేయొచ్చు ఒకసారి రోజు పరమాత్మ రసాలతో స్వయాన్ని నింపుకోవాలి ఏదో ఒక టైం కేటాయించి ఇదే తెలివైన పని ఇదే బుద్ధివాణి అంటారు ఒక సుందరమైన సంకల్పం చేయండి అందరూ ఈ సంఘం యుగంలో మనకు సర్వశ్రేష్టమైన జ్ఞానం లభించింది ఈ జ్ఞానం ద్వారా మన బుద్ధి దివ్యంగా తయారవుతుంది పారస బుద్ధి అంటారు దాన్ని ఎప్పుడైతే ఈ జ్ఞానం ద్వారా సంపూర్ణ లైట్ ప్రకాశాన్ని పొందేశామో ఈ జ్ఞానంతో ఇంకేది తెలియనిది ఉంది అనేది లేదు అన్నీ తెలుసుకున్నాము ప్రపంచ రహస్యమంతా ఈరోజు మురళిలో కూడా చెప్పారు సృష్టి యొక్క ఆది మధ్య అంత్య జ్ఞానం స్వయం భగవంతుని ద్వారా తెలుసుకున్నామని చెప్పండి అని ఎవరికైతే ఇటువంటి ప్రాప్తులన్నీ లభించే అటువంటి బుద్ధివాణి ఆత్మలు తెలివైన ఆత్మలు తమ చిత్తాన్ని శాంతం చేసుకోవాలి ఒక స్లోగన్ కూడా ఉంది
ఎవరైతే స్వయాని వ్యర్థం నుండి ముక్తులుగా చేసుకుంటారో వారే తెలివైన వారు ఎవరైతే సంఘం యొక్క సంపూర్ణ లాభాన్ని తీసుకుంటారో మరియు బాబా నుండి సర్వము ప్రాప్తించేసుకుంటారో వారు తెలివైన వారు లేకపోతే సమయం గడిచిపోయాక పశ్చాత్తపడాల్సి వస్తుంది భగవంతుడు అన్ని పంచిపెట్టారు అప్పుడు మేము వేరే విషయాల్లో నిమగ్నమై ఉన్నాము అని అతడు ఇచ్చే సమయం తీసుకునే టైం పూర్తయిపోయాక అప్పుడు తెలివి వస్తుంది మేల్కుంటారు అయ్యో మేము తీసుకోలేదు అని కాబట్టి ఇప్పుడు సమయానికి మహత్వం ఎవరైతే ఇస్తారో సంపూర్ణ లాభం తీసుకుంటారో సమయం నుండి ఎవరైతే ఈ సమయంలో తమను తమ మహాన్గా తయారు చేసుకుంటారో వారు రాబోయే సమయంలోని ప్రపంచంలో వారికి పాలన ఇవ్వగలము ఎవరైతే బాబా పిల్లలు చాలా తెలివైన వారు కూర్చున్నారో వారు అంతర్ముఖిగా రోజు తమ మనస్సుని తయారు చేసుకోవాలి రాబోయే సమయంలో నేను చాలా గొప్ప కార్యం చేయాలి అని రాబోయే 8-10 సంవత్సరాలలో నేను ప్రపంచంలో ఉన్న అనేక ఆత్మలకు సహయోగం చేయాలి నేను చాలా మందిని నవ్వించాలి దుఃఖితులను సుఖిగా చేయాలి ఏదైతే బాబా యొక్క కార్యం ముందు వరదానాలు ఇవ్వడం దృష్టి ఇచ్చి తృప్తిపరచటము పరివర్తన చేయటం అనేది అవన్నీ నేను చేయాలి ఇప్పుడు రాబోయే సమయంలో కాబట్టి ఇదే సమయం మనందరి నుండి డిమాండ్ చేస్తూ ఉంది కాబట్టి ఈ సమయానికి మనం సమాధానం ఇవ్వాల్సి ఉంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఒకసారి వెళ్దాము బాబాను కిందకు పిలుద్దాము మరియు బాబా వచ్చారు నా ఎదురుగా అని బాబా యొక్క ఉపస్థితిని అనుభూతి చేద్దాము బుద్ధిని పరంధామానికి తీసుకుని వెళ్ళండి ప్రాణేశ్వరుడైన కుదా దోస్తుని చూడండి ఎవరైతే మనకి సుందరమైన సుఖమైన జీవితం ఇచ్చారో అటువంటి మహాజ్యోతి ప్రకాశిస్తున్నారు పరంధామంలో చాలా ప్రేమతో ఆ మహాజ్యోతికి నిమంత్రణ ఇవ్వండి ఓ కుదా దోస్ నా మనస మిత్రుడా నా హృదయం యొక్క సంగీతము మీరు మేము మీ ప్రియమైన పిల్లలము దూర దూరం నుండి మీ దగ్గర కలవటానికి వచ్చాము మీరు మీ ధామాన్ని వదిలి మా దగ్గర దిగి రండి బాబా నేనిచ్చిన ఆహ్వానాన్ని విని జ్ఞానసూర్యుడు బాబా తన తేజస్వి కిరణాలు నలివేపులా వ్యాపింపచేస్తూ అనంత కిరణాలతో కిందకి దిగుతూ ఆ కిరణాలు మొత్తం ప్రపంచం మీద పడుతూ ఉన్నాయి కిందకి దిగుతూ ఉన్నారు బాబా సూక్ష్మలోకంలో వచ్చేశారు బ్రహ్మ బాబా యొక్క తనువులో ప్రవేశించారు ఇప్పుడు బాబ్ దాదా ఇద్దరు కంబైన్గా కిందకు దిగి వస్తున్నారు అతడు నావాడు నాతో కలవటానికి వస్తున్నారు
నన్ను చాలా ప్రేమించేటటువంటి బాబా, అటువంటి బాబా నా దగ్గరకు వస్తున్నారు. తన సమానంగా తయారు చేయాలి అనుకుంటున్న బాబా నా ఎదురుగా వచ్చేసారు. బాబ్ దాదా యొక్క ఉపస్థితి అనుభూతి చేయండి. బాబ్ దాదా నా ఎదురుగా ఉన్నారు. బాబా యొక్క అంగ అంగం నుండి తేజస్సు వ్యాపిస్తుంది. అతని నయనాల నుండి నాపైన ప్రేమ యొక్క వర్షం కురుస్తుంది. అతడు నన్ను కోగలించుకున్నారు తన భుజాలలో తీసుకుని. బాబా నన్ను కోగలించుకుంటూనే నా రోగాలు శోకము అంతా హరించేశారు. నా తలపైన తన ప్రేమతో నిండిన హస్తం ఉంచారు. నా తలపైన ఆశీర్వాదాలతో నిండిన హస్తము మరియు ఆశీర్వాదం ఇచ్చారు నాకు. బచ్చే, సదా సుఖీగా ఉండు, సదా నిశ్చింతగా ఉండు, నేను నీ తోడున్నాను. నువ్వు ఈ ప్రపంచంలో ఒంటరిగా లేవు. నేను సదా నీకు సాత్వీగా ఉన్నాను. నువ్వెప్పుడు నన్ను పిలిచినా నేను నీకు సహయోగం ఇవ్వటానికి వెంటనే దిగి వచ్చేస్తాను. ఈ వచనం నాకిచ్చి బాబా తిరిగి తన ధామానికి వెళ్ళిపోయారు. ఓం శాంతి. సదా ఈ విధంగా బాబాను జీవితంలో ఆహ్వానిస్తూ ఉండాలి. నిశ్చింత జీవితము జీవించేటటువంటి కళను వికసింపచేసుకుందాము. ఈరోజు బాబా యొక్క మహావాక్యాలు మనం విందాము. ఇలా ఆలోచించకండి, నేను టీవీలో మహావాక్యాలు వింటున్నానని. అది నిజమే, టీవీలోనే వింటారు మీరు, కానీ బాబా యొక్క ఉపస్థితి తప్పకుండా మన మధ్య ఉంటుంది. బాబా శక్తుల యొక్క కిరణాలు విశేషంగా మొత్తం హాల్లో, మరి ఎక్కడైతే మొత్తం ప్రపంచంలో బాబా పిల్లలు కూర్చొని వింటున్నారో వారందరిపైన కూడా పడతాయి ఈ శక్తుల యొక్క కిరణాలు. కాబట్టి ఏకాగ్ర చిత్తులయ్యి ఇంకెవ్వరిని చూడకుండా చాలా సుందరమైన అనుభూతి చేద్దాము. మురళి వింటూ మురళిలో లీనమైపోదాము. మురళిలో ఏవైతే పాయింట్స్ వస్తూ ఉంటాయో వింటూ ఆ స్వరూపంగా తయారైపోయే మంచి అభ్యాసం చేద్దాము. అప్పుడు ఆ మహావాక్యాలు మనకు వరదానాలు అయిపోతాయి. ఓం శాంతి. ఇప్పుడు పరంధామంలో సర్వశక్తివంతుని దగ్గర చేరుకుందాము. బాబా నుండి శక్తుల యొక్క కిరణాలు తీసుకుందాము. సంకల్పం చెయ్యండి, ఆ కిరణాలు నా పైన పడుతూ జన్మ జన్మల యొక్క వికర్మలు సమాప్తి అయిపోతూ ఉన్నాయి అని. చలో హం చలే
के पास।